బాగా పడాలంటే ఒక ఎకరాకి ఒక ప్యాకెట్ అయితే చాలు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ప్యాకెట్ పోసేయిపోయి రెండు ప్యాకెట్ పోస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ నార మిగలడము ఇది అవుతుందన్నమాట. అలా చేసుకుంటే బాగుండదు. ఇప్పుడు వచ్చేసి ఒక ఎకరాకి ఒక ప్యాకెట్ అయితే బాగా సరిపోతుంది. రైతులు వచ్చేసి దానికి అనుగుణంగా చేసుకుంటే బాగుంటుంది. మందులు మాకులు వేసుకొని ఇచ్చేసుకోవాలి. ఎంతమంది కూలి ఖర్చు అయింటారు ఇంకా దీనికి పైరుకి? దీనికి వచ్చేసి ఒక 10 మంది కూలి. కూలి ఓకే, ఎంత వాళ్ళకి కూలి? వాళ్ళకు వచ్చేసి 300 రూపాయలు ఒక్కొక్కరికి వచ్చి 300 రూపాయలు. అది ముళ్ళ 30 3000 3000 రూపాయలు ఒక ఎకరా నాటడానికి. ఒక ఎకరా నాటడానికి ఓకే. ఇంకా అలా చేసుకుంటే బాగుంటుంది. నార పోసుకోవడానికి, నార పోసుకోవడానికి వచ్చేసి ఒక ప్యాకెట్. ఒక ప్యాకెట్ వేసాలా? ఒక ప్యాకెట్ అయితే ఒక ఎకరాకి అవుతుంది. అది ధర వచ్చేసి 1000 రూపాయలు పడుతుంది బస్తా. ఓకే, ఒక ప్యాకెట్ 1000 రూపాయలు బస్తా. వెరైటీ వచ్చేసి సోనా మసూరాలు. అవును, కొత్త రకము బాగుంటుంది. ఓకే ఓకే. అవును, అంటే దమ్ము చేసుకోవడానికి మొత్తం ఎంత సమయం పడుతుంది? 6 నెలలు పడుతుంది. పైరు కాదు, మామూలుగా స్టార్టింగ్ నాటక ముందే దమ్ము చేసుకోవాలి అంటే దున్నుకోవడం ఫస్ట్లో నాటకి. దున్నుకోవడం 1 నెల ఉండాలా? 1 నెల పైరు సచిపోసిన తర్వాత? నెల సచిపోసిన తర్వాత 1 నెల ఉండాలా. ఓకే, 1 నెల ఉంటే పైరు బాగా వస్తుంది. 1 నెల పోయిన తర్వాత 1.5 నెల 2 నెలల దాకా ఉండే ఏం పర్వాలే. 2 నెలల్లో మళ్ళీ అంతా దున్నుకొని నాటుకుంటే బాగుంటుంది. చాలా మంది 3 నెలలు అట్లా 1.5 నెల పెడుతుంటారు పైరు. ఏం కదా అంటే నార పోసిన తర్వాత నాటుకున్న ఇంకా టైం వ్యాలిడిటీ అయిపోయేది ఇట్లా ఏమి ఉండదా? నార ఎక్కువ రోజులు కడిస్తే నార పలిచిపోతుంది, అది పైరు అయితే సరిగ్గా ఉండదు. అవునులే అండి, దీనికి దానికి చాలా వార వస్తుంది. ఓహో, 1.5 నెల 2 నెలలు అయితే పైరు బాగా గ్రోత్ బాగా వస్తుంది, పంట బాగా పడుతుంది. ఎకరాకు వచ్చేసి ఒక 35 మూటలు అవుతాయి. అట్లా ఒక 3 నెలలు దాటిన తర్వాత నాటితే దిగుబడి తక్కువ అవుతుంది. ఎందుకంటే పైరు బలిచింటుంది కదా, అందువలన దిగుబడి తక్కువ అవుతుంది. ఇక్కడ 35 మూటలు అయ్యే చాట 20 మూటలు 18-20 మూటలు అవుతాయి. అవునవును, దానికి చాలా వార. ఓకే ఓకే, మడి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ 6 మంత్సా? 6 మంత్, 6 నెలలు అవుతుంది. ఓకే, నార పోసినప్పటి నుంచి. ఇప్పుడు ఎకరాకి ఎన్ని బస్తాలు కావచ్చు అంటారు? ఎకరాకి బాగా అయితే 35 మూటలు అవుతాయి ఎకరాకి. ఇవి ఇప్పుడు 35 మూటలు 35 మూటలు అవుతాయి బాగా సైజ్నంగా. ఓకే, పైరు పలిచిపోయి నుంచి చేస్తే 35 మూటలు అయ్యేసాట ఒక 3 నెలలు అట్లా పైరు పెడితే ధర తక్కువ అవుతుంది. ఎంత అవుతుంది అప్పుడు? 35 మూటలు అయ్యేసాట 18-20 మూటలు అవుతాయి. అవును, దానికి దీనికి అప్పుడే వార. అవును, ఎందుకంటే ఇది ఎక్కువ పలిచి పెడుతుంది కదా. అవును, అందువలన. ఇప్పుడు ప్యాకెట్ ఎట్లున్నాయి వరి? వరి వచ్చేసి బియ్యం ధర, బియ్యం ప్యాకెట్లు ఎట్లున్నాయి? బియ్యం ప్యాకెట్ వచ్చేసి సోనా మసూరాలు బియ్యం ప్యాకెట్ వచ్చేసి 3300 రూపాయలు ఇప్పుడు ప్యాకెట్. ఓకే ఓకే, రైతుకి ఏమన్నా 100 కేజీల మూట రైతుకి ఏమన్నా ఇప్పుడు బాగానే గట్టి నవ్వుతాడా లేకపోతే ఏమైనా నష్టాల్లో ఉంటాడా వరి వల్ల? ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి కొంచెం ఇదిగా ఉందన్నమాట. రేట్లు అయితే ఉన్నాయి, పైర్లు అయితే తక్కువ. ఓకే,